వెల్కమ్ టు గుండమ్మ కథలు ఈరోజు మనం మస్ట్ వాచ్ టాప్ ఫైవ్ మూవీస్ ఇన్ మలయాళం గురించి మాట్లాడుకుందాం ఒక్కో మూవీ ఒక్కో మాస్టర్ పీస్ యు విల్ లవ్ ఇట్ మూవీ నెంబర్ వన్ కుంబలాంగి నైట్స్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ టు వాచ్ అని చెప్పొచ్చు ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే స్టోరీ లైన్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ ఆన్ రిలేషన్షిప్స్ అండ్ లవ్ ఇది ఒక అన్నదమ్ముల కథ మన ఇంట్లో గాని మన పక్కింట్లో గాని జరిగే కథలా ఉంటుంది ఒక కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా ఒక కష్టం వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొంటారో చాలా నాచురల్ గా చూపించారు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక్కో వేరియేషన్ ఉంటుంది విలన్ క్యారెక్టర్లో ఫహాద్ ఇరగదీశాడు మీరు ఈ మూవీ చూశాక ఫహాద్కి ఫ్యాన్ అవుతారు సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ఆర్ టూ గుడ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు మూవీ నెంబర్ టూ సుధాని ఫ్రమ్ నైజీరియా ఈ మూవీ పోస్టర్ చూసినప్పుడు ఇది బోరింగ్ అనుకున్నా మూవీ స్టోరీ లైన్ చెప్పాలంటే కేరళలో ఫుట్బాల్ అనేది ఒక గేమ్ కాదు వీళ్ళకి ఇది ఒక రిలీజియన్ ఆర్ లైఫ్ స్టైల్ ఆఫ్ పీపుల్ ఇది చిన్న మూవీ ఇందులో స్టార్లు సూపర్ స్టార్లు లేరు హ్యూమానిటీ లవ్ ట్రస్ట్ అండ్ పెయిన్ చాలా న్యాచురల్ గా చూపించారు డైరెక్టర్ ఈ మూవీ చూశాక మీరు తప్పకుండా క్లాప్స్ కొడతారు అంత బాగుంటుంది అసలు మలయాళం మూవీస్ ఇంత న్యాచురల్గా ఎలా తీస్తారో ఏ మస్ట్ వాచ్ విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఫీల్ గుడ్ మూవీ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో చూడొచ్చు మూవీ నెంబర్ ఆండ్రాయిడ్ గుడ్ ఈ మూవీ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే టెక్నాలజీ మనుషులని దూరం చేసినప్పుడు ఎలా ఉంటుందో ఈ మూవీలో చాలా బాగా చూపించారు ఇది ఒక తండ్రి కొడుకుల కథ ఫెంటాస్టిక్ కామెడీ డ్రామా ఇందులో ఎక్స్ప్రెషన్స్ అండ్ రిలేషన్షిప్ చాలా చక్కగా చూపించారు ప్రతి సీన్ కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది నేటి సమాజంలో టెక్నాలజీ మనుషుల మధ్య ఎంత దూరం తెస్తుంది అన్నది స్టోరీ లైన్ ఈ మూవీలో సెంటిమెంట్స్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ స్లోగా డెవలప్ అవుతాయి ప్రతి క్యారెక్టర్కి మీరు కనెక్ట్ అవుతారు ఈ మూవీ కూడా మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు మూవీ నెంబర్ ఫోర్ చార్లీ ఇప్పుడున్న ప్రపంచంలో కొందరు బిజీగా వాళ్ళ లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి మనీ ఎలా సంపాదించాలని ఉన్నారు ఇంకొందరు జీవితంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు చార్లీ ఈజ్ ఎ మిస్టీరియస్ క్యారెక్టర్ అండ్ చార్లీ ఒక ట్రావెలర్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఎక్కడికెళ్ళినా స్మైల్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు తన వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు మూవీ మన లైఫ్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది హీఈస్ ఎ గాయ హూ ఈస్ లివింగ్ టు ఎక్స్ప్లోర్ ద బ్యూటిఫుల్ సైడ్ ఆఫ్ ది లైఫ్ ఇప్పుడున్న జనరేషన్ లో మొబైల్ లేకుండా ఎవరూ లేరు కానీ మూవీలో హీరోకి మొబైల్ ఫోన్ కూడా ఉండదు జస్ట్ వాచ్ దిస్ మూవీ యూ విల్ నాట్ రిగ్రెట్ ఇట్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు మూవీ నెంబర్ ఫైవ్ మహేష్ ఇంతే ప్రతీకారం ఇది ఒక యునిక్ మూవీ ఈ మూవీని తీసిన విధానం చూపించిన లొకాలిటీ అండ్ సింప్లిసిటీ హార్ట్ కి టచ్ అవుతాయి ఫహాద్ యాక్టింగ్ కి మీరు ఫ్యాన్ అయిపోతారు ఇది కామెడీ మూవీ చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ భాష అర్థం కాకపోయినా ప్రతి సీన్ మీ లైఫ్ లో జరిగినట్టు కనిపిస్తుంది స్టోరీ లైన్ మూవీ టైటిల్లోనే అర్థమవుతుంది మహేష్ ఎలా ప్రతీకారం తీసుకుంటాడు అనేది స్టోరీ ఈ మూవీ ప్యాకేజ్ ఆఫ్ హ్యూమర్ ఎండిరింగ్ రొమాన్స్ క్రిప్ స్టన్స్ చామింగ్ మ్యూజిక్ అండ్ ఎంగేజింగ్ ప్లే ఈ మూవీని మన లైఫ్తో రిలీజ్ చేసుకోవచ్చు ఈ మూవీని కూడా అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ